కేవలం 6,000 ఓట్ల తేడాతో జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని చేజార్చుకోవడంపై పోస్ట్ మార్టం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ సమరంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని భావిస్తోంది. అయితే ఈ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్లు పెరగడం కాంగ్రెస్ కు సంతృప్తినిస్తోంది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న జహీరాబాద్ పార్లమెంటు స్థానం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బేబీ పాటిల్కు గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావు. టీడీపీ నుంచి కాంగ్రెస్కు వచ్చిన మదన్మోహన్ రావు ఆరంభం నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ నేతల్ని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి లాంటి సీనియర్ల అండదండలతో ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్లారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ పోలింగ్ ముందు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఒక్కగానొక్క ఎమ్మెల్యే చేజారిపోయినా ఏమాత్రం ఆధైర్యపడలేదు మదన్మోహన్ రావు. ఎక్కడా వెనుకంజ వేయకుండా ప్రచారం కొనసాగించారు. కౌంటింగ్ ప్రారంభంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నా చివరకొచ్చేసరికి సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆశలు చిగురించగా టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేగింది. అయితే చివరికి 6,000 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి పాటిల్ గెలుపొందారు. జహీరాబాద్ నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి బేబీ పాటిల్కు 434,066 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావు 427,900 ఓట్లు సాధించారు. పాటిల్కు గట్టి పోటీ ఇచ్చేందుకు మదన్మోహన్కు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు తోడ్పడ్డాయి. జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్కు 83,000 ఓట్లు పోలవ్వగా టీఆర్ఎస్కు వచ్చింది 59,000 ఓట్లే. అంటే కాంగ్రెస్కు 23,000 ఓట్లు అదనంగా పడ్డాయి. ఇక కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్కు 65,000 ఓట్లు రాగా టీఆర్ఎస్కు కేవలం 49,000 ఓట్లే లభించాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్కు 16,000 ఆధిక్యం దక్కింది. ఇక ఎల్లారెడ్డిలో కాంగ్రెస్కు 62,000 ఓట్లు పడగా టీఆర్ఎస్కు 53,000 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్కు 8,000 ఆధిక్యం దక్కింది. అయితే ఆందోల్, బానుసువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడుల్లో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చడంతో విజయం సాధించగలిగింది. కష్టపడినా ఫలితం దక్కకపోవడం, కొద్ది తేడాతో ఓడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు డేలా పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క ఎల్లారెడ్డి సీటును మాత్రమే కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 4 నెలల వ్యవధిలో పార్టీ ఎంతగానో పుంజుకుందనే సంతృప్తి కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జహీరాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించింది. జొక్కల్, బానుసువాడ, ఆందోల్, నారాయణ్ ఖేడ్ సెగ్మెంట్లలో మరింత కష్టపడి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదన్న టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. మొత్తానికి జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో తమకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ విషయమే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలకు ఊరటనిస్తోంది.